మేము అందరం ఈ రోజు భీమ్లా నాయక్ మూవీ చూడడానికి వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చాము. మా ఫ్రెండ్స్ అందరం కలిసాము. మూవీ ఎంటర్టైన్మెంట్ పరంగా కాకుండా పవన్ కళ్యాణ్ ఎలా యాక్ట్ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ అన్ని మూవీల కంటే ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ మూవీని తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు ఓవర్సీస్లో కూడా రికార్డ్స్ సాధిస్తుంది, దాంట్లో తిరుగులేదు. ఎలా ఉందండి? ఎలా ఉంది చెప్పండి. టాక్ ప్రేక్షకుల టాక్ ఎలా చెప్పు, నువ్వు చెప్పు. వస్తు సందీప్ తీసుకురా మైక్. భూమ్ బద్దలు అయిపోయింది. ఎలా ఉంది చెప్పండి. భూమ్ కూడా చెప్పాలి. ఎవరు మాట్లాడలేదు సినిమా చూసి. ఎలా ఉంది చెప్పు. చాలా బాగుంది. ఎలా ఉంది? క్లైమాక్స్ చాలా బాగుంది. అమేజింగ్ అమేజింగ్. ఎలా ఉంది ఎలా ఉంది? వారికి ఎలా ఉంది చెప్పు. సూపర్ సూపర్. ఎలా ఉంది? ప్లస్ సూపర్. ఎలా ఉంది? సూపర్ సూపర్. పక్కకురా. ఎలా ఉంది రా మూవీ? అంతా గుడ్ డైరెక్షన్ కానీ కొంచెం పొడిగిచ్చాడు. అవునా? స్టోరీ కొంచెం స్ట్రాంగర్ ఉండాల్సింది. ఓకే ఓకే. థ్యాంక్స్ స్టోరీ. థ్యాంక్ యూ. ఎలా ఉందండి మూవీ? సూపర్ ఉందండి. అవునా? నైస్. ఎలా ఉందండి మూవీ? నమస్కారం అండి. ఇప్పుడు చెప్పండి మూవీ ఎలా ఉంది? సూపర్ అండి. 2.5 అవర్స్ నాన్ స్టాప్ అసలు కూర్చోబెట్టి చూపించారు పవన్ కళ్యాణ్ అండ్ రాణా గారు ఇద్దరు. ఎలా ఉందండి మూవీ? రూపులంటే ఎలా ఉందండి మూవీ? సూపర్ అండి. చాలా బాగుంది. ఎలా ఉందండి మూవీ? హలో. ఎలా ఉంది? చాలా బాగుంది. ఎలా ఉంది అంటే ఎలా ఉంది మూవీ? పాప భయ్యా మూవీ సూపర్ సూపర్. సూపర్ సూపర్. ఇప్పుడే ప్రీమియర్ షో చూసాం. భీమ్లా నాయక్ సూపర్ డూపర్ గా ఉంది. అసలు కొన్ని ఇంటర్వ్యూల తర్వాత అయితే కొన్ని సీన్లలో మొత్తం థియేటర్ అంతా సైలెంట్ గా ఉంది. అంటే అంత బాగా నచ్చింది. చాలా సూపర్ డూపర్ గా ఉంది. అసలు పవర్ స్టార్ గారు ఊపేశాడు. పవర్ స్టార్ కాదు, ఈవెన్ రానా కూడా వండర్ఫుల్ గా చేశారు. ప్రతి ఒక్కరు ఎవరి క్యారెక్టర్ వాళ్ళు అంత అద్భుతంగా చేశారు. మలయాళంలో చూసాం అక్కడ బాగుంది, ఇక్కడ మన పవర్ స్టార్ కదా డూపర్ సూపర్ డూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ డైరెక్టర్స్ అండ్ మూవీ యూనిట్. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది. పవర్ స్టార్ ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇంకా పవర్ స్టార్ ఇంకా రానా బ్రహ్మానందం ఎంట్రీ కూడా చాలా నచ్చింది ఆఫ్టర్ లాంగ్ బ్యాక్. మేబీ
డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్, ఇంకా త్రివిక్రమ్ డైలాగ్స్ ఇంకా అదరగొట్టేసిండు. బీజిఎం కూడా వేరే లెవెల్, బీజిఎం ఇంకా నెక్స్ట్ లెవెల్, అది కూడా తమన్. స్టోరీ ఈస్ గుడ్, బట్ పవన్ కళ్యాణ్ ఉండడం వల్ల అది ఇంకా బాగా యాడప్ అయ్యి చాలా బాగుంది మూవీ. పవన్ రానా కూడా చాలా బాగా చేశారు, బట్ మోస్ట్లీ మూవీస్ అబౌట్ పవన్ కళ్యాణ్. పిఎస్కే ఫ్యాన్స్. యా, మూవీ చాలా బాగుంది. బీజిఎం కూడా అదిరిపోయింది. ఇంకా బ్రహ్మానందం ఆఫ్టర్ ఏ లాంగ్ బ్యాక్ రావడం చాలా బాగుంది. యా, సునీల్ ఎంట్రీ అన్ఎక్స్పెక్టెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. థ్యాంక్ యూ. సినిమా మామూలుగా లేదు, బూమ్ బద్దలైపోయింది. టికెట్లు రేట్లు తగ్గించి సినిమా షోలను తగ్గించినంత మాత్రాన ఏదో అయిద్దని అనుకున్నారు, కానీ అది అలా భ్రమ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుడిని ఆపలేము, టికెట్ల రేటు తగ్గించి భీమ్లా నాయక్ సినిమాని ఆపలేరు. సినిమా వండర్ఫుల్గా ఉంది. అమెరికాలోనే 5 మిలియన్లు దాటి కలెక్షన్స్ వస్తున్నాయి. ఎక్కడ చూసినా కానీ హౌస్ఫుల్ కలెక్షన్స్. ఇది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే అతిపెద్ద హిట్గా ఉండబోతుంది ఇది.